అదేమిటి వెళ్ళిపోతున్నారు ఏమిటి సార్? కాసేపు ఉంటే తీర్థం ప్రసాదం తీసుకెళ్ళొచ్చుగా. వాటి కోసం మరోసారి మడిగట్టుకొస్తాను. చిత్తం ఉంటాను మరి. తాతకి దగ్గులు నేర్పాలనుకుంటున్నాడు ఈ కుర్ర ఇన్స్పెక్టర్. మేనేజర్ సార్, ఆ భక్తి వేషాలు విప్పించేసి రక్తి వేషాలు కట్టించు. ఎవరు తప్పించుకోవడానికి ప్రయత్నించకండి. కానిస్టేబుల్స్ సార్, వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. ఎస్ సార్. ఏమిటి లాయర్లంతా ఇలా వచ్చారు? మీరు అరెస్ట్ చేసిన పెద్ద మనుషుల్లో కొంతమంది నా క్లయింట్స్, కొందరు వీరి క్లయింట్స్, మిగిలిన వారు ఆయన క్లయింట్స్. అయితే ఏమంటారు? మా క్లయింట్స్ విడిపించుకోవడానికి మేజిస్ట్రేట్ గారి దగ్గర నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చాం. ఆర్డర్స్ ఇదిగో. డాక్టర్లు, లాయర్లు, పోలీసులు సంఘానికి మేలు చేయాలి తప్ప చీడపురుగులకి సహాయపడి కీడు చేయకూడదు. మీకు చెప్పగలిగినంత పెద్దవాడిని కాదనుకోండి, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకే చిన్నతనంగా ఉంది. సార్ రైట్ కానిస్టేబుల్. ఎస్ సార్. కేసు రిజిస్టర్ చేసి వీళ్ళందరినీ విడుదల చేయి. అబ్బాబా, మీరు మరీ వర్రీ అయిపోకుండా కాఫీలు తాగండి. అక్కడికి మీరు కటకటాలకు పోకుండా టైంకి లాయర్ని పంపించి అర్థం పడ్డాను కదా. మమ్మల్ని కాపాడారు సరేనండి, నడి రోడ్లో పోయిన పరువు మళ్ళీ వెనక్కి వచ్చేదట్లా. పందుల్ని, పశువుల్ని తోలికెళ్ళట్టు మమ్మల్ని నడి రోడ్డు మీద తోలికెళ్ళారు. సిగ్గుచెట్టు సిగ్గుచెట్టు. మాకు ఇలాంటి గది పట్టించినందుకు మీరు వెంటనే ఆ విజయగాడు అంతా చూడాలి. అలా చేయకపోతే మిమ్మల్ని నమ్ముకోవడం అనవసరం. అబ్బాబా, మీరు మరీ దివిసీమ వరద బాధితుల్లో అల్లకల్లోలం అయిపోకండి. అతను మా ఉన్నాడు కదా డిఎస్పి, అతను ఫోన్ చేస్తాను. అబ్బాయి, మీ అల్లుడు గారి పాత్ర ఏం బాగోలేదు, చాలా స్పీడ్గా ఉంది, కొంచెం గడ్డెట్టు అని ఫోన్ చేస్తాను. ఫోన్ చేయి డిఎస్పీకి. హలో డిఎస్పి గారు. డిఎస్పి గారా, నమస్కారం, నేను సర్వారాయణ్ణి. హా, ఏం లేదు, ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నా కొంచెం పట్టు విడుపు ఉండాలండి. హా, అదే అల్లుడు గారి విషయం. మరీ అలగాజనం అయితే నేను ఇంటర్ఫీర్ అవుతానా? ఊళ్ళో చాలా పెద్ద మనుషులు, నాకు కావాల్సిన మిత్రులు. మరీ అంత పెద్దవాళ్ల మీద మరీ అంత న్యూసెన్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే. చూడండి సర్వారాయుడు గారు, నా అల్లుడు అని చెప్పడం కాదు, ఉన్న విషయం చెప్తున్నాను. మా డిపార్ట్మెంట్లో అతనితో సిన్సియర్ మరెవరూ లేరు. డ్యూటీ అతనికి ప్రాణం, దైవం. ఈ విషయంలో ఊళ్ళో పెద్ద మనుషులకే కాదు, మీకు నాకు కూడా తలవంచడు. ఇందులో నేను ఏమాత్రం జోక్యం కలిగించుకోలేను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. సర్లేండి, మరి మీరు సారీ అంటే మేమేమంటాం? పెట్టేస్తున్నాను. ఆయన ఏదో డిపార్ట్మెంటు రూల్స్ అని మాట్లాడుతున్నాడయ్యా. అసలు ఈయనతోటే నాకు డైరెక్ట్గా మినిస్టర్ తోటే మాట్లాడేది, ఇవాళే మాట్లాడేద్దును. ఆయన సన్మానానికి పోయి రేపు వస్తాడు. ఇదిగా ఆ ఇన్స్పెక్టర్ని శంకరగిరి మంజాలు తోయించేస్తాను. ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే మీ పరువు దక్కినట్టే కదా. ఇదిగో నాలుగు రోజులు పబ్లిక్ గా తిరగండి, ఆ తర్వాత పులుల్లో తిరుగుదురు కానీ ట్రాన్స్ఫర్ అయిపోయాయి, కాఫీలు తాగండి. అరే ఆశ్చర్యంగా ఉందే. ఎందుకండి? ఆకాశంలో ఉండే చందమామ హఠాత్తుగా నా ముందుకు వచ్చి వాలిందే. చాలండి మీ పొగడ్తలు. చాలించి ఏం మొదలు పెట్టుకుంటాం? బాల రాపండి. ఆపి ఏమండి, నేను మీకు మంచి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నాను, మీరు నాకేమి ఇస్తారు? ముందు నువ్వు ఇచ్చేదేమిటో చెప్పు. ముందు మీరు చెప్పండి. ఏముంటుంది? అందమైన నీ పెదాలతో అలవాటుగా ఇచ్చే తీయటి ముద్దయి కాదు, అయితే మెత్తటి నీ చేతులతో గుండెలు కత్తుకుంటూ ఇచ్చే వెచ్చని కౌగులయ్యి. అది కాదు, అయితే ఇంకా అదే ఉంటుంది. అది అంతకన్నా కాదు. అబ్బా, ఇక నేను చెప్పలేను, ఓడిపోయాను. నువ్వే చెప్పు. చెప్పడం దేనికి? అది ఇది ఇచ్చేస్తే పోలా. అది పుచ్చుకోవడానికి అబ్బాయి గారు ఇంకొక 6 నెలలు ఆగాలి. ఇన్స్పెక్టర్ విజయ్ స్పీకింగ్. ఏంటి, మల్లిగాడు కనిపించాడా? అవును సార్, నేను మల్లిగాడి వల్ల దెబ్బతిన్న వాడిని కాబట్టి వాడిని మీకు పట్టించాలని ఫోన్ చేస్తున్నాను. వాడు ఊరు బయట ఉన్న డెవిల్స్ క్యాంప్ దగ్గర కనిపించాడు సార్. Thank you.